గ్యాప్ వచ్చేసింది, ఇచ్చారా వచ్చిందా? వచ్చింది అంతేనా? ఈ మధ్యలో ప్రయత్నాలు చేశారు? లేదు, ఈ మధ్యలో ఆ సినిమా తర్వాత నేను చేసింది ఏంటంటే ఒక మళ్ళీ కరోనా తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ విన్నాను, విని సినిమా మొత్తం అక్కడ దాకా వెళ్ళింది. లేదు, ముందు ఒక సాంగ్ చేద్దాం తర్వాత మళ్ళీ సినిమా ప్రొడక్షన్ చేద్దామని దాన్ని అక్కడ బ్రేక్ చేసి. సో ఏంటా ఇబ్బందులు ఏంటి, లైక్ ఇవే అంటే ఒక హీరోతో ప్లాన్ చేసుకున్నాను, కొంచెం హై బడ్జెట్ అయిపోయింది. మళ్ళీ నేను అందులో యాక్ట్ చేసేది ఉంటుంది కదా, నాకంటూ ఒక క్రియేట్ చేసుకునే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అది కొంచెం అది ఇప్పుడు వద్దు, సాంగ్ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా, సాంగ్ చేద్దామని అట్లా సాంగ్. సో ఫ్రెండ్దేమో పెళ్ళి, మీకేంటి లొల్లి? మాది వెన్నెలా గారు పెళ్ళి. నాకు ఇప్పుడు ఆ లొల్లి వద్దు, అందుకే ఈ సినిమా తీస్తారా అంటే అనుకున్నారా? ఇది అసలు ఈ పాట చేస్తే ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్, జయతి అసలు ఈ లొల్లి ఏంటి అంటారు అనుకున్నా నేను. అదే నిన్న ఈ గోల్ అంతా నిన్న మన జేడి గారి దగ్గర కూడా ఇదే గోల, ఆయన్ని ఇవే క్వశ్చన్స్. ఓకే, సో ఆయన చాలా ఫన్నీగా ఆన్సర్స్ చెప్పారు, కానీ ఆయన లాంటి ఆన్సర్స్ మాకు రావు, మనకి రావు. చెప్పాను కదా ఆ గోల్ ఫుల్ఫిల్ అయ్యాక. ఏంటి గోల్? ఇప్పుడే చెప్పాను, నా ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూ ప్రొడక్షన్స్ మూవీస్ రావాలి, రన్ అవుతూ ఉండాలి, ఇలా గ్యాప్స్ రావద్దు. ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ఒక 2 మంత్స్లో మళ్ళీ అలా ప్లాన్ చేసుకుని అలా అంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రొడక్షన్ రన్ అవ్వాలి. సో కెరియర్ ఫస్ట్ సెట్ అయిన తర్వాత ఆ పెళ్లి లొల్లి చూద్దాం చూద్దాం, అప్పటిదాకా నో నథింగ్, అప్పుడు మనం అనుకునే ఏమి చేయలేము అంతేనా? ఆఫ్ కోర్స్, అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా ఆ 100 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్. అంతేనా? ఓకే, ఏది చేయాలి, ఇది అవసరమా, ఈ బడ్జెట్ దీనికి అవసరమా, ఇలాంటి నాకు నా ఇష్టం, నా పేరెంట్స్కి నేను ఏది చెప్తే వాళ్ళు అది వింటారు, ఇండిపెండెంట్ మా అంత సపోర్ట్ చేస్తారు నాకు. దాని ఇంట్లో లొల్లి ఉంటుంది కదా, ఇంట్లో లొల్లి ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ యుగాదికి చేసుకోవాలి, సంక్రాంతికి చేసుకోవాలి. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అవన్నీ? అంటే ఎమోషనల్గా ఇదవుతా నాకు, వాళ్ళకి ఇంకో చిన్నదానికే వాళ్ళు ఇదైపోతారు ఎమోషనల్ గా, నేను స్పెషల్లీ అమ్మ వాళ్ళు ఎమోషనల్ అత్యాచారం చేస్తుంటారు కొంచెం, అవి చేస్తాను అన్నమాట. అంటే నాకు ఒక టైంలో మైగ్రేన్ వచ్చింది, బాగా హెవీ హెడ్ ఏక్ అట్లాగా సఫర్ అయ్యాను. అప్పుడు అంత సివియర్ సిచ్యువేషన్లో ఒక 3 డేస్ నేను కాన్షియస్లో కూడా లేను, ఈ సెంటిమెంట్ అన్నీ తీసుకొస్తాను, ఎందుకు మీ దగ్గరే ఉంటాను, సెంటిమెంట్ అన్నీ అది గుర్తు చేస్తాను. అంటే అది బోనస్ లైఫ్ లాగా ఫీల్ అవుతుంది, అంత సీరియస్గా నాకు మైగ్రేన్ అటాక్ అయింది. సో కెరియర్ అంతా ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి అని, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఓవరాల్గా ఇప్పుడు? నాకు అమ్మ నాన్న ఫుల్ సపోర్ట్, మా సిస్టర్స్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్స్ లేదు, సిస్టర్స్ ఎప్పుడు వాళ్ళతోనే ఎక్కువ నేను స్పెండ్ చేస్తాను. ఓకే, సో హ్యాపీ. అండ్ ఈ ఫ్రెండ్ దేమో పెళ్ళి ఆల్మోస్ట్ 3 డేస్ షూట్ చేశాను కదా, ఇక్కడనే అంటే డిఫికల్ట్గా అనిపించిందా కొరియోగ్రఫీ సీన్స్? ఏదైనా స్టెప్ చెప్పినప్పుడు కొంచెం చేంజ్ చేయాలి అని కొరియోగ్రఫీ? బాను మాస్టర్ గురించి చెప్పాలి, ఒక దగ్గర ఆయన ప్రాక్టీస్లో చేపించింది ఏమో వెస్ట్రన్ డ్రెస్ మీద ఓ తగత చేతులన్నీ తిప్పిచ్చేసి చేశారు, వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది, ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు నేను ఇవన్నీ వేసుకొని వడ్రానాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఆయన ఆ మూమెంట్ చెప్తుంటే, ఆవిడ ఆయన అసిస్టెంట్ ఉన్నారు శృతి గారు అని, ఈ మూమెంట్ జయతి చేయిస్తే ఆ టైంలో లేదు అని చెప్పేసి ఆవిడ పక్కకు తీసుకెళ్ళి దీని బదులు ఇవి పెట్టండి, దీని బదులు ఇది పెట్టండి అని చెప్పేసి ఆ మూమెంట్స్ అన్నీ చేంజ్ చేశారు. మళ్ళీ అవి కూడా కొద్దిగా హెవీవే, మీకు ఆ స్టెప్స్ దగ్గర, మీరు తర్వాత ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది, స్టెప్స్ దగ్గర ఉంటుంది అది. చెప్పారు, ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేశాను, సరే మాస్టర్ పదండి, మొత్తానికి అంత మంచి స్టెప్ తీసేశారేంటి అంటే ఇప్పుడు చేయలేవురా ఈ డ్రెస్లో అన్నారు. అదొక స్టెప్ లేకుండా పోయింది అనమాట. సో బట్ ట్రై చేస్తే బాగుండేది అనిపించింది అప్పుడు. ఇంకా చేయలేము అని చెప్పేశారు కదా, హార్డ్గా ఉంటుంది చూడడానికి కూడా ఆ డ్రెస్ మీద ఆ మూమెంట్ అంతా ఇదవుతు అన్నారు. సో ఫస్ట్ ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు డాన్స్ చాలా? నేనైతే అసలు ఫిదా అయిపోయాను యాక్చువల్గా, ఈ పాట కాదు దానికి ముందు కూడా కొన్ని సాంగ్స్ చూశాను, లచ్చిలో దేంట్లోనూ చేశాను, లచ్చిలో ఒక వేవ్ మూమెంట్, జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుని చాలా అసలు ఇలా చేస్తున్నా అంటే వీజగానే చూసాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు, జైతీలో ఇంకో కోర్ ఏదో ఉంది, ఇంకొక యాంగిల్ చూశాను అంటే. కాంప్లిమెంట్స్ అమ్మ నాన్న ఇచ్చారు, మా అమ్మగారికి బాగా నచ్చింది, బాగుందమ్మా, అలాగే ట్రెడిషనల్లో ఉన్నావు కాబట్టి ఇంకా బాగా నచ్చింది, బాగుందమ్మా, సూపర్గా ఉందమ్మా అన్నారు, సూపర్గా ఉందమ్మా అన్నారు. ఓకే అమ్మయ్య అనుకో, అంటే అందరూ నచ్చే విధంగా, ఎవరు కామెంట్ చేసేదానికి లేదు, అంటే ఒక చిన్నగా ఏదైనా కింద ఒక కామెంట్ చేద్దాము, ఎవరు నాకతాయి అబ్బాయిలు వచ్చేసి ఏదైనా కింద ట్రోల్ వేద్దాము కామెంట్ పెడదాము అని కూడా లేదు, నా ఉద్దేశంలో అంతవరకు అలా చేస్తేనే అనుకుంటున్నాను.
తెలియదు. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా కింద కామెంట్స్ చూస్తారా? ఈ మధ్య చూస్తున్నా. ఓకే, ఈ మధ్య ఈ 1 మంత్ 2 మంత్స్ నుంచి సోషల్ మీడియా మీరు అన్నారు కదా, అప్పుడే తెలిసింది నాకు అందరూ ఎంత బాగా ఇన్స్టాలో వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకుంటూ నాకు అది బాగా నచ్చింది అండి. సో స్టార్ట్ చేస్తున్నారు అనమాట, మేము ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా. ఉన్నాయేవో వేరే కొన్ని ఉన్నాయి, అది నాకు తెలియదు, మీకు తెలియదు అనమాట. ఫ్యాన్స్ ఎవరో అప్పట్లో చాలా మంది వెనెలా జైతి, జైతి జమిని, జైతి అలా 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 జైతి జమిని అనేది ఎక్కువ వెళ్తుంది. 7000 లో ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ యాక్చువల్ గా. నేను ఇంకొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుందేమో కానీ ఇప్పుడు అనుకున్నాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఇప్పటి నుంచి అయినా అంటే స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి. సో యూజువల్గా ఎవరైనా అవకాశాలు వెతుక్కోవాలి, ఆపర్చునిటీస్ చూసుకోవాలి అనుకుంటారు, మీరే కల్పించుకున్నారు కదా. సో ఏమైనా ఈ వెతుకులాటలో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో వెతుకులాటలో ఏమైనా ఇన్సల్ట్స్ కానీ లేకపోతే ఏదైనా రాంగ్గా ఎవరైనా మిస్బిహేవ్ చేయడం కానీ జరిగి మనమే సృష్టించుకుందాం అని చాలామంది అలా మారిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలా ఏమైనా ఉన్నాయి? నాకు ఫస్ట్ వచ్చినవి నాకు తమిళ నుంచి ఆఫర్స్ వచ్చాయి, హీరోయిన్ గానే వచ్చాయి. అది నాకు సన్ గ్రూప్ది కాబట్టి సన్ నుంచి అక్కడ మేనేజర్స్, మా మేనేజర్ జెమిని మేనేజర్స్ కాల్ చేసి ఇలా నైట్ 9 to 10 వచ్చే అమ్మాయి హీరోయిన్ గా ఇట్లా ఆఫర్ వచ్చింది చేస్తారా. అది తమిళనాడుకి వెళ్ళేది లేదు అప్పుడున్న సిచ్యువేషన్, తమిళనాడు వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేసి అంతా లేదు. ఇక్కడ వచ్చే ఆఫర్స్ అది కొంచెం గ్లామరస్గా, కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్న, కొంచెం అట్లాంటి బబ్లీ క్యారెక్టర్స్. నేను ఆ క్యారెక్టర్ చేసి ఆ సినిమా ఏమన్నా పోయిందనుకోండి మళ్ళీ నేను లైవ్కి రాలేను కాబట్టి వద్దనుకున్న అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు నా పిక్చర్లో నాదే ఇష్టం, నా డెసిషన్, నా కాస్ట్యూమ్స్, నా స్టైల్. అంటే అవతల వాళ్ళు చెప్పేవి కొన్ని నచ్చక మనం మీరు ఇలాంటి డెసిషన్.